అన్ని లైబ్రరీలో ఉద్యమం స్టార్ట్ అయింది, ప్లకార్డు పెట్టుకుంటున్నారు, రంగారెడ్డి లైబ్రరీ కూడా ర్యాలీ తీశారు, నల్లగొండలో ఉన్న ధర్నా చేశారు, నిర్మల్లో ధర్నా చేశారు, అన్ని లైబ్రరీలకు ఉద్యమం అనేది పాకింది. మన ప్రధాన డిమాండ్లు గ్రూప్ 2-3 పోస్ట్ పెరగాల, టైం ఇవ్వాలా, అలాగే గ్రూప్ 1 వన్ స్టాండర్డ్ ఇవ్వాలి, అలాగే డిఎస్సిలో పోస్ట్ పెంచాలి, టైం ఇవ్వాలా, టెట్లో నామినేషన్ చేయాలి, అలాగే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పెట్టాలనే డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. అయితే నేను ఏమంటానంటే 90% ఉద్యమం చేరింది, ఇంకో 10% ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు ఉద్యమానికి నాయకత్వం వహించమని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని కోరుతా ఉన్నాను. మన బలం అనేది సరిపోతలేదు. ఈ బలం సరిపోవాలంటే ఇప్పుడు ఆర్ఎస్పి గారు మనకు నాయకత్వం వహించాలా, మన కోసం 2 రోజుల పాటు దీక్ష మొదలు పెట్టాలని కోరుతాం. ఎందుకంటే నిరుద్యోగులంతా ఏకతాటి మీదకి రావాలా, రావాలంటే అది ఆర్ఎస్పి సార్ అర్థమవుతుంది. ఆల్రెడీ ఉద్యమానికి కావలసినటువంటి పునాదులు అనేవి బలంగా పడ్డాయి. 10 లైబ్రరీ గల కోడ్ అయిపోతున్నది. మాకు న్యాయం కావాలని కోరుతుంది. ఎందుకంటే రాష్ట్రము ఇవాళ టిఆర్ఎస్ అనే దాన్ని ఓడించి మన కాంగ్రెస్ ని కావాలని గెలిపించుకున్నాం, అవునా కదా? గెలిపించినాక గెలిపించిన వాళ్ళకు న్యాయం చేయకుండా తర్వాత ఆయన ఇయర్ క్యాలెండర్ అంటున్నాడు. ఆ ఇయర్ క్యాలెండర్ పైన స్పష్టత లేదు. కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పటివరకు మీటింగ్ కూడా పెట్టలా, ఒక మంత్రి మీటింగ్ పెట్టలే. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఏమిస్తారో అనే దానికి దానికి సోయి కూడా లేదు. కాబట్టి ఇప్పుడే మనం ప్రత్యక్షంగా ఇప్పుడున్నటువంటి డిమాండ్లు నెరవేర్చుకోవాలంటే కరెక్ట్ టైము. ఈ టైంలో 2 రోజుల పాటు సారు మనతో పాటు దీక్షలో కూర్చోవాలా, కూర్చుంటే 100% ఒక 2 రోజుల పాటు దీక్షలో కూర్చొని అవసరమైతే సెక్రటరీ ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి కానీ ఒకరోజు ముట్టడి చేస్తే ఇవాళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు అనేవి ఇమీడియట్లీ పరిష్కారం అవుతాయి, 100% అవుతాయి. కాబట్టి ఆర్ఎస్పి సార్ని మనకు నాయకత్వం వహించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. సార్ కూడా కంపల్సరీ వస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే సారు మేధావి, సారు విద్యా వ్యవస్థ పైన కంప్లీట్ అవగాహన కలిగిన వ్యక్తి, ఒక ఐపీఎస్ అనే దాంట్లో ఒక డీజీపీ డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కావాలని కోరుకొని గురుకులాలను బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఆయన కంప్లీట్ గా ప్రతి అంశం మీద అవగాహన ఉంది. ఇప్పుడు ఒక 1 వారం రోజుల పాటు మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం. కానీ ముందు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మిత్రులారా, అందరికీ మరొకసారి జై తెలంగాణ.